హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా వీడియోస్. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ దగ్గర క్లిక్ చేయండి. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈరోజు ఈ వీడియోలో ఆది బ్లౌజ్తో చెస్ట్ లూజ్ని పర్ఫెక్ట్గా ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఒక సిస్టర్ వచ్చేసి కామెంట్ పెట్టారండి, చెస్ట్ లూజ్ ఎలా మార్క్ చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు, ఒకసారి చూపించమని అడిగారండి. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా మనం కట్ చేసుకోవాలనుకున్న బ్లౌజ్ పీస్ని తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి. తర్వాత ఈ విధంగా బాడీ పొడవుని, నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి. తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ని ఇలా రివర్స్లో పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఆది బ్లౌజ్ని రివర్స్లో పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో టేప్తో కొలుచుకోవాలి. 4 ఇంచులు వచ్చింది కదా, ఇదే 4 ఇంచుల్ని రెండు వైపులా కూడా సైడ్ జాయింట్ల దగ్గర మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే వస్తుందో అది 4 అయినా కావచ్చు, 5 అయినా కావచ్చు, ఎంతైనా కానివ్వండి, ఎంత వస్తే అంత ఈ సైడ్ జాయింట్ల దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఈ నెక్ డౌన్ వచ్చేసి ఎంతైనా ఉండనివ్వండి, 3 ఇంచెస్ కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు, ఇంకా పైకి ఉన్నా కానీ కూడా ఈ నెక్ డౌన్ ఎంతైతే ఉందో దానికి స్ట్రైట్గా మనం చెస్ట్ లూజ్ కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. చాలామంది బిగినర్స్ అయితే కనుక బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ చంక దగ్గర నుంచి ఈ చంక దగ్గర వరకు చెస్ట్ లూజ్ని తీసుకుంటారండి. అలా తీసుకోకూడదండి, ఇలా ఈ విధంగా మార్క్ చేసుకున్నామంటే మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి పర్ఫెక్ట్గా వస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం మార్క్ చేసుకున్న ఈ రెండు మార్కింగ్లు కూడా ఇలా ఒకే చోటుకి వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ సైడ్ జాయింట్ల దగ్గర మనం మార్క్ చేసుకున్నాం కదా, ఈ రెండు మార్కింగ్లు కూడా ఇలా ఒకే చోటుకి వచ్చేలా ఈ విధంగా పట్టుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా అయినా చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవచ్చు, లేదంటే మనం మార్క్ చేసుకున్నాం కదా రెండు వైపులా కూడా, ఇప్పుడు టేపును తీసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఎంత ఉందో కొలుచుకోవాలి. 18.5 ఇంచులు మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి ఒకవైపున 18.5 ఇంచులు ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ఫోల్డ్ చేసింది కదా, ఇక్కడ ఫోల్డ్ చేయకుండా తీసుకున్నాము, ఇక్కడ వచ్చేసి ఫోల్డ్ చేసింది కాబట్టి 18.5 ఇంచుల్లో సగం 9.5 చెస్ట్ లూజ్కి మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, కరెక్ట్గా సరిపోయింది. ఇలా అయినా చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవచ్చు, బ్లౌజ్ని ఫోల్డింగ్ చేసుకొని అయినా మార్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచులు వచ్చింది. మనకి చెస్ట్ లూజ్ ఎంతైతే వస్తుందో అంత ఇంటూ 4 = 37. చూసారు కదా, ఈ విధంగా మనం ఈ బ్లౌజ్ వచ్చేసి ఏ సైజ్ బ్లౌజ్ అనేది తెలుసుకోవచ్చు. చూసారు కదా, చెస్ట్ లూజ్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి కరెక్ట్ మెథడ్ అండి. అలా కాకుండా చాలామంది ఈ విధంగా చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకుంటుంటారు. చూడండి, బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ చంక దగ్గర నుంచి ఈ చంక దగ్గర వరకు టేప్తో ఇలా కొలుచుకుంటారు. చూసారు కదా, ఎంత వచ్చిందో 20 ఇంచులు. చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి ఇక్కడ 20 ఇంచులు వచ్చింది, అదే ఈ విధంగా కొలుచుకున్నప్పుడు 18.5 ఇంచులు వచ్చింది. మనకి ఎంత తేడా వచ్చిందో చూడండి, 18.5 ఇక్కడ వచ్చింది, అదే ఇక్కడ వచ్చేసి 20 ఇంచులు వచ్చింది, అంటే 1.5 ఇంచులు తేడా అయితే వచ్చింది. ఈ విధంగా తీసుకుంటే మనకి చెస్ట్ లూజ్ రాంగ్ వస్తుందండి. ఎప్పుడైనా సరే నెక్ డౌన్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం స్ట్రైట్గా, నెక్ డౌన్ ఇక్కడ ఉంది కదా, ఈ విధంగా స్ట్రైట్గా తీసుకోవాలి. ఇంకొంచెం పైకి ఉందనుకోండి ఇలా, ఇంకా పైకి ఉందనుకోండి ఇలా, ఈ విధంగా నెక్ డౌన్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే మనం చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా చెస్ట్ లూజ్ అనేది వస్తుంది. అదే ఇక్కడ చూడండి, మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 20 ఇంచులు వచ్చింది కదా, 20 ఇంచులు అంటే మనకి 10 ఇంచులు, 20 ఇంచుల సగం వచ్చేసి 10 ఇంచులు అన్నమాట. 10 × 4 = 40, అంటే ఇక్కడ మనం చెస్ట్ లూజ్ని తీసుకుంటే ఈ సైజ్ బ్లౌజ్ వచ్చేసి 40 సైజ్ బ్లౌజ్ వస్తుందన్నమాట. అదే ఇక్కడ తీసుకున్నామనుకోండి 37 సైజ్ బ్లౌజ్ వస్తుంది. ఎంత తేడా ఉందో చూసారు కదా, మనకి చెస్ట్ లూజ్ వచ్చేసింది కదా 9.5 ఇంచులు, అలాగే
నడుము లూజ్ కూడా 9 ఇంచులు ఉంది. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఖర్చు ఎంత అయితే కావాలో అంత ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ కావాలంటే 1.5 ఇంచ్, 2 ఇంచెస్ కావాలనుకుంటే 2 ఇంచెస్. నేనైతే 1.5 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నానండి. మీకు కొంచెం ఖర్చు ఎక్కువ కావాలనుకుంటే 2 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఆది బ్లౌజ్తో చెస్ట్ లూజ్ని ఏ విధంగా పర్ఫెక్ట్గా మార్క్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.